ప్రేమైన దేశీయ స్నేహితులారా, వెలుగు సందేశం అనే కార్యక్రమానికి ఇదే మా హృదయపూర్వకమైన ఆహ్వానం. మీరు మా కార్యక్రమాలు క్రమంగా చూస్తున్నారని మేము నమ్ముతున్నాము. మీ ఆత్మీయ జీవితానికి క్షేమంగా ఉన్నాయని నమ్ముతున్నాము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాతో మాట్లాడండి. మీ ప్రార్థన అవసరతలు మాకు చెప్పండి, మేము ప్రార్థన చేస్తాము. మాకు దేవుడు మాకు ఇచ్చిన దర్శనం భారం ఏమంటే, మరి వెలుగు లేని ప్రదేశాల్లో ప్రజలకు వెలుగు ఇవ్వడము, అంటే కరెంటు లేకపోతే సోలార్ ల్యాంప్ ఇవ్వడము, అలా చేస్తూ ముందుకు సాగుతున్నాము. ఈ ప్రాతిపదికగా పాడేరులో హుక్కుంపేట అనే ఒక పల్లె ఉన్నది. అక్కడ ఒక మందిరం ఉన్నది. ఒక పాస్టర్ కృపానందం అని అక్కడ పనిచేస్తున్నాడు. కానీ వారికి వెలుగు లేదు, కరెంటు లేదు. వారు కొండ మీద కట్టుకున్నారు ఆ మందిరము. అక్కడ కరెంటు రావడం చాలా కష్టము, రాదు. అందుకనే వారు కరెంటు లేక చాలా అవస్థ పడుతుండగా ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు ఆయన మాతో సంప్రదించినారు. మేము వారితో మాట్లాడినాము, వారి దగ్గరికి వెళ్ళినాము, చూసినాము మా సమస్య. చూసి అక్కడున్న మందిరానికి దాదాపు 7 లైట్లు మేము వేయడం జరిగింది. పెద్ద సోలార్ ప్యానెల్, 100 వాట్ సోలార్, మోర్ దెన్ 120 వాట్ సోలార్ ప్యానెల్ పెట్టాము, బ్యాటరీ లైట్. సో ఇప్పుడు నిరభ్యంతరంగా రాత్రి గుడుగలు జరుగుతున్న వాళ్ళకి చీకటి లేదు ఇంకా. సో ఆ విషయాలన్నీ మీరే వాళ్ళు ఎలా జరిగిందో మీరు చూసి మీరే వినంతగా మీరు చూడండి. It was a joyous occasion for the church, as for the first time the meeting happened at night, though the hall was built 2 years back. Here we don't have access to electricity. We don't have light. It was difficult for us to have Bible study in the kerosene lamp. Even our children read in the light of kerosene lamps. They were helpless and prayed for light. Pastor Krupanandam contacted Sonny Lumiere for help. The team moved into action immediately. Solar panel was mounted on the rooftop, battery and lights were connected. 6 lights were installed in the hall to provide uniform lighting. A 7th light was fixed in the veranda, which glows through the night for the villagers. The inauguration of the solar lighting system was a celebration. Pastor Devadanam was invited to dedicate. For the last time, the prayer was done in darkness. After the prayer, the lights were turned on. It was an exciting moment for the entire congregation. Now we can have the night meetings and the Bible study. Even our children can come and read in the solar light. A heartfelt thanks to God first and then to Sonny Lumiere for lighting up our lives. Thank you, donors. Your donations not only expel darkness but also illiteracy. Over 10 million people are still living in darkness. Probably your donations can bring light into their life. Send in your donation to Sonny Lumiere, Hyderabad. Please visit our website www.sonnylumiere.in. మిత్రులారా, ఈ కార్యక్రమంలో మరి దేవుని వాక్యం నుంచి ఒక సందేశం మీకు అందించాలని మేము ఇష్టపడుతున్నాము. మిత్రులారా, మీ కృపానందం సంఘం ఆ చర్చ్ హాల్ చూసినారు కదా, ఇప్పుడు ఆ హాల్లో వెలుగు కొత్త ఏమి లేదు, చీకటి లేదు, చీకటి పారదోలబడింది. నిరభ్యంతరంగా రాత్రి కూడా హోల్ నైట్ ప్రేయర్ మీటింగ్ జరుగుతున్నాయి. ఇంకా అలాంటి సంఘాలు చర్చ్ హాల్ అనేకం ఉన్నాయి, దేశంలో చాలా ఉన్నాయి. సో వారికి అందరికీ వెలుగు ప్రసాదించాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం ఇది. మీరు విషయమే ఆసక్తి మీకు కూడా ఉన్నట్లయితే సంప్రదించండి.
మీ తరఫున మేము వారికి వెలుగు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి మీరు మాతో సంప్రదించండి, మీరు విరాళాలు మా అకౌంట్ నెంబర్ చెప్పబడినట్లుగా దానికి పంపించవచ్చు, మాతో మాట్లాడి. అలాగున అనేక చీకట్లో ఉన్న చర్చి హాల్స్కి మీరు లైట్ ఇచ్చిన వారుగా ఉంటారు, దేవుడు మిందించుకోక. అయితే ఈ సందర్భంగా దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మీతో చెప్పాలని మేము ఆశపడుతున్నాము. ఈ సందేశం యొక్క పేరు దేవుడు మర్యాదస్తుడు. అంటే దేవుడు ఒక వ్యక్తి, అంటే ఆయన ఒక వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వంలో ఒక లక్షణము మర్యాదస్తుడు. ఆయన అమర్యాదగా ప్రవర్తించాడు. దేవుని గురించి తెలుసుకోవాలంటే ఇంకెక్కడ పోలా. దేవుని వాక్యం ఆదికాండ 3వ అధ్యాయంలో మాట రాయబడిందండి. 3వ కొన్ని వచనాలను చదువుతాను. దేవుడనే హో చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. మిత్రులారా, మీరు గమనించండి, ఇక్కడ సైతానుడు సర్పము, సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదంటే సర్పంకి దేవుడు ఆజ్ఞాపించినాడు అనే విషయము సర్పంకు తెలియదు. నేను చెప్పే కదా సందేశానికి అంశం పేరు దేవుడు మర్యాదస్తుడు. ఆ దేవుడు ఆదాము అవ్వలతో ఆ పలానా చెట్టు పండు తినద్దు అని చెప్పినాడంటే అది ఎట్లా చెప్పినాడు? వాళ్ళతో వ్యక్తిగతంగా, ఇట్స్ ఎ పర్సనల్ కమ్యూనికేషన్. ఆయన అందరి ముందు ఆ చెట్టు పండు తినద్దు అని గట్టిగా అరచడం కాదు. ఆయన దేవుడు మర్యాదస్తుడు, ఆయన నేరుగా ఆదాముకు అప్పగించినాడు. అయితే ఇది సర్పంకు తెలియదు. యేసుక్రీస్తుడు వారే, మీరు పావురం వలె నిష్కపటులు, పాముల వలె వివేకులునై ఉండడని సువార్తలో ఆ మాట చెప్పాడు. అంటే అర్థమైంది, పాము చాలా వివేకము గలది, దానికి అబ్జర్వేషన్ ఎక్కువ. గమనించింది ఏంటంటే, రోజు అవ్వ తోటలో వచ్చినప్పుడు అన్ని చెట్ల దగ్గరికి వస్తున్నా కానీ ఆ సెంటర్లో, కేంద్రంలో ఉన్న చెట్టు, మధ్యలో ఉండే చెట్టు దగ్గరికి మాత్రం రావడం లేదు. అప్పుడు ఒక చిన్న అనుమానం వచ్చినట్లుంది. అందుకని ఆ ప్రశ్న చూడండి ఎట్లా ఉంది, 3వ అధ్యాయంలో ఆ ప్రశ్న చూడండి, ఇది నిజమా? అంటే ఈ తోట చెట్ల పనులలో దేనైనా, అంటే ఈ సర్పం లోపల ఏమేమో అనుకుంటున్నది, ఆ ప్రశ్న మొదలుపెట్టడం ఇది నిజమా అని అంటే దానికి జవాబు ఏముండాలా, ఏం చెప్పాలా? లెక్క ప్రకారం అయితే ఏది నిజమో అని అడగాల. అట్లా అనలే సర్పలా అనుకుండా చూడండి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అంటే సర్పం గమనిస్తున్నది, రోజు అవ్వ ఆదాము అవ్వలు లోపల తోటలో వస్తారు, అన్ని చెట్ల దగ్గర వస్తున్నారని, కేంద్రం మధ్యలో ఉండే చెట్టు దగ్గర మాత్రం రావడం లే. ఒకవేళ ఏమన్నా దేవుడు ఏదన్నా చెప్పినాడేమో అని సర్పం లోపల అనుమానం. దాన్ని బయట వ్యక్తపరచడం ఎట్లా చెప్పినాడు, సర్పం ఎట్లా చెప్తుంది, ఇది నిజమా అని ప్రారంభించి అడిగితే ఇది వన్ వర్డ్ ఆన్సర్. ఏమన్నాలా, ఏదైనా దేవుడు పలానా చెట్టు పండు తినొద్దని చెప్పినాడంటే పలానా సెంటర్లో ఉండే పండు తినొద్దని చెప్పినాడు అని చెప్తే అడిగి అయిపోయింది కదా. అవ ఇచ్చిన జవాబు చూడండి ఎలా ఉందో. అయితే అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో. ప్రియమైన స్నేహితులారా, గమనించండి ఎన్ని మాటలు మాట్లాడుతుంది అవ్వ చూడండి. మేము అన్ని ఏదైనా తినొచ్చు, అయితే మేము చావుకున్నట్లు ఈ మాట ఎందుకు చెప్పాలా? పలానా చెట్టు పండు తినొద్దని చెప్పినాడంటే అటుకు అయిపోయేది. వన్ వర్డ్ ఆన్సర్ ఇది. అయితే దానికి ఎస్ఏ జవాబు ఇస్తుంది చూడండి, మేము చావకుండినట్లు వారు తినకూడదు, ముట్టకూడదు. ముట్టకూడదు అనే మాట దేవుడు చెప్పినాడా? నేను ఒక చిన్న ప్రశ్న ఇస్తున్నాను, ఆదామవ్వలు చేసిన మొట్టమొదటి తప్పు ఏమిటో చెప్పగలరా? అందరూ అనుకునేదంటే పండు తినేరని. పండు తినేదానికంటే ముందే ఒక తప్పు జరిగింది. ఏం జరిగిందంటే, అవ్వ చేసిన తప్పు ఏంటంటే దేవుని మాట మార్చింది. అధికారం 2వ అధ్యాయం 17వచనంలో ఏముందంటే, మరియు దేవుడు అనే హోవా, ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, చిన్నదినమున నిశ్చయముగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించును. ప్రియమైన వాళ్ళ గమనించండి, ఇక్కడ ముట్టకూడదనే మాట దేవుడు వాడలేదే, వాడాడా? లేదు కదా. చిన్నదినమున సస్తామని చెప్పినాడు అని ముట్టు దినమున సస్తామని చెప్పలేదు. కానీ అవ చెప్పడం ఏంది, వాటిని ముట్టకూడదని దేవుని దానికి మసాలా అంటించింది. అన్న ఈరోజు
మరి దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా కాదు, దానికి కలిపి చెరిపెడి వారు అనేకులు. అది ఇప్పుడు కాదు, అప్పుడే ప్రారంభమైంది. ఆదాము అవ్వలు చేసిన మొట్టమొదటి తప్పు దేవుని మాటకు కలిపినారు. మీరు గమనించండి, ఆది కాండంకి ప్రకటన గ్రంథంకి చాలా సంబంధం ఉంటుంది. ప్రకటన గ్రంథం 22:18 ఏముంటుంది, ఈ లేఖనాలకు మీరు ఏది కలపకూడదు, ఏది తీయకూడదు అండి. ఏదైనా కలిపితే ఈ వాక్యంలో చెప్పిన తెగుళ్ళన్నీ మీకు కలుపుతారు, ఏదైనా తీసేస్తే మీ పేరు జీవగ్రంథం నుంచి తీసేస్తారని అన్న దేవుని వాక్యాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో సందేశాలు మస్తుగా చెప్తున్నారు, ఎట్లా దేవుని వాక్యం కలపడం. ఏమన్నా దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లు తీసుకోవాలా. అవ్వ చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే దేవుని మాట కలిపింది. ఏమని మాట ముట్టకూడదు అని చెప్పింది అన్న. ప్రేమైన వాళ్ళ గమనించండి, అపవాదికి కొంచెం స్థలం అవకాశం ఇచ్చినట్లయితే దాని మీదే మొత్తం వాడు తీసుకున్నాడు. ఏమన్నాడు చూడండి, ఇప్పుడు అప్పుడు సర్పం మీరు చావనే చావరు అయిపోయింది, అనుమానం వచ్చేసింది. మీరు తిను తినమున మీ కన్నులు తెరబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన దేవతల వలె ఉండరు అంటే అప్పుడు అవ్వ ఏమైనా ఉండాలా? అదే ఆల్రెడీ దేవుడు మనం తన స్వరూపంలో చేసినాడంటే ఇంక మళ్ళీ మేము దేవతల ఏదైంది? దేవుడు ఆయన పొలికి చొప్పునే మమ్మల్ని చేసినాడు, మేము ఆల్రెడీ దేవుని పొలికనే ఉన్నాము ఇంకా అని చెప్పి ఉండాల్సింది, చెప్పలేదు. అన్న మీరు గమనించండి, ఇక్కడ ఆదాము అవ్వ ఇద్దరు ఉన్నారు. ఆదాము శైలి మౌనం చాలా దెబ్బతీసింది. ఆదాము నోరు తెరిచి చెప్పవలసిందే, లేదు లేదు మనం తినకూడదు ఆయన ఏమనలే. ఆలోచనలో ఉంది ఆమె దాని ఫలములను కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను. అంటే దాని అర్థమేంది, ఆదాము అవ్వలు కలిసే ఉండని అర్థం. ప్రేమైన వల్ల అనేక సార్లు అనవసరంగా మాట్లాడకూడదు, మరి అనవసరంగా మౌనం కూడా ఉండకూడదు. ఆదాము సైలెన్స్ చాలా దెబ్బతీసింది. ఆదాం చెప్పవలసింది అప్పుడు, లేదు లేదు తప్పు, ఆదాం చెప్పాల్సింది. దేవుడు ముట్టొద్దని ఏం చెప్పలేదు, ముట్టొద్దని చెప్పలేదే అని చెప్పాల్సింది, అది చెప్పలేదు. సరే తిన్నారు, పండు తిన్నారు. పండు తిన్న తర్వాత ఏమైందో తాము దిగంబరులు మనం తెలుసుకొని అంజూరపాకులు కుట్టి తమ కచ్చటములను చేసుకునేది. 8 గమనించండి, చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించిన దేవుడనే హోవా స్వరం విని దేవుడనే హోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. అంటే ఇప్పుడు చూడండి, దేవునికి ఇవన్నీ ఆదామబ్బలు పండు తినడము, వారి దిగంబలు కావడము, వారి కచ్చడంలో అంజులో కచ్చడం చేసుకొని మరి పొదలో దాక్కోవడము, ఇవన్నీ ఆయన ముందే ఆయన సర్వజ్ఞాని, ఆయన అన్నీ చూసినాడు. ఆయన ఆడ ఎట్లా ఉందంటే దేవుడైన యెహోవా స్వరము విని, అంటే దేవుడు ఆ చల్లపూట వారి దగ్గరికి పోయినప్పుడు గాడ్ మేడ్ సౌండ్ దేర్. అంటే అర్థమైంది, ఒకవేళ బై డీఫాల్ట్ ఆదామవ్వలు ఎదురు వచ్చిననుకో, అది ఎంబరాసింగ్ సిచ్యువేషన్ కదా, అదృశ్యం జుగుప్సాకరమైన సన్నివేశం. అంటే ఒక రకమైన, ఒకవేళ బై పొరపాటున ఆదామవ్వలు అటు ఎదురు వచ్చినారనుకో, అట్లా రాకుండా దేవునికి ఇష్టం లేదు. అందుకని దేవుడు ఏం చేసినాడు, శబ్దము ఆడ వచ్చింది, తోటలో దేవుడు నడిచే శబ్దం మనకు కావాల్సి, ఆ స్వరం విని, ఆ స్వరం విని వీళ్ళు పోయి దాక్కున్నారు. అంటే దాని అర్థమైంది, ఈజ్ వెరీ డీసెంట్. దేవుడు అనుకుంటే నేరుగా పొదలోకి పోలేడా, పొగలడు. ఓ దేవుడు అలా చేయడు. అట్లా ప్రేమ, కొరింథి రాసిన మొదటి పత్రిక 13:4 ప్రేమ అమర్యాదగా నడవదు. దేవుని లక్షణం ఒకటి, దేవుడు మర్యాదస్థుడు, ఆయనలో అమర్యాదతనం ఏమాత్రము లేదు. అందుకని అక్కడ ఆ స్వరము వినిపించి వారి దగ్గరికి, ఆ స్వరం విన్న వెంటనే వీళ్ళు పోయి చెట్ల పొదలో దాక్కున్నారు. తర్వాత చూడండి, గమనించండి, 9 దేవుడు నెహో ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు నేను. ఇది కూడా వన్ వర్డ్ ఆన్సర్ అన్న. దేవుడు అడిగింది ఎక్కడ, వేరే ఆడమ్ వేరే యూ ఎక్కడున్నావు అన్నాడు. అంటే ఏమన్నాడు చూడండి, ఇది ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఆదాము ఇచ్చే జవాబు చూడండి ఎట్లుంది. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరుగా ఉండిని కనుక భయపడి దాక్కుంటిని. ఇది జవాబా? ఇది దొంగతిరుగుడి జవాబు. చెట్టు పొద్దులో దాక్కునే అని చెప్పొచ్చు కదా, చెప్పట్లే. అంటే ఈ అమర్యాదతనము, ఇండిసెన్సి అక్కడే ప్రారంభం. ఎక్కడ ప్రారంభమైంది? పాపం చేసిన వెంటనే మర్యాద లేదు, మర్యాద పోయింది, పోయింది. సరే
అప్పుడు మళ్ళీ దేవుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, నీ దిగంబరి వాడు నీకు తెలిపిన వాడేవాడు, నీవు తినకూడదని నీవు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాను. ఇప్పుడు కూడా చూడన్న ప్రశ్న స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది, పనువు తింటివా అంటే నేను తిన్నాను అని చెప్పట్లేదు. క్వశ్చన్ ఏంది, తింటివా అంటే తిన్నానో లేదో చెప్పాలి కదా. ఆదాము ఇచ్చింది జవాబు చూడండి ఎట్లుంది పన్నెండు వచ్చినంలో. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలము కొని నాకేయగా నేను తిండిని. ఇప్పుడు ఏమన్నాడన్న, నువ్వు ఇచ్చినవే స్త్రీ, ఆ మెస్సే తిన్నాను అన్నాడు. అది కాదు, రెండో అధ్యాయం 23-24 వచ్చినప్పుడు ఏమన్నాడు, ఆవును గురించి ఆదాము, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో నా అని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, నువ్వు ఇచ్చినవే అంటే అంది ఆడనే మర్యాద పోయింది, మర్యాద లేదు అని ఆదాముగా. నువ్వు ఇచ్చినవే ఆ స్త్రీ నాకు ఇస్తే నేను కూడా తిన్నాను. సరే, దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. దేవుడు మర్యాదస్తుడు, ఆయన మర్యాదస్తుడునే ఉంటాడు. మళ్ళా ఏమడుగుతున్నాడన్నా, స్త్రీతో కూడా అడుగుతున్నాడు. దేవుడు అనేవో స్త్రీతో నువ్వు చేసిన పని ఏమిటి అని అడుగగా, స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చినందున తింటినను చూస్తున్నాం. ప్రేమల వల్ల ఈ ఆదికాండ 3వ అధ్యాయంలో మనము ఆ త్రిత్వం యొక్క పనిని చూడగలము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు పని మనం చూస్తాం. ఎట్లంటే దేవుడిని సంచరించున్న దేవుడనే హో స్వరము, సంచరించున్న అనే మాట యేసుక్రీస్తుకు సంబంధించిన మాట. ఆయన లోకంలో కీడు కలిగిన వారి కదా మేలు చేయొచ్చు సంచరించు ఉండనని సువార్తల్లో అపోసల కాలంలో పదార్థంలో ఆయన మేలు చేయొచ్చు సంచరించు ఉండెను. యెహోవా స్వరం అంటే యేసుక్రీస్తు మరి తండ్రి. మరి ఆయన పాపాన్ని గురించి ఒప్పించడం జరిగింది అక్కడ. ఆదాము నేను తింటిని అని ఒప్పుకున్నాడు, అవ కూడా నేను తింటిని. కనుక పరిశుద్ధాత్మ ఆత్మ పని కూడా మనం చూస్తాం, త్రిత్వం యొక్క పని చూస్తున్నాం, అది తర్వాత చూస్తున్నాము. అయితే ఇక్కడ మన అంశం ఏంటంటే, దేవుడు మర్యాదస్తుడు, ఆయనలో అమర్యాదతనం ఏమీ లేదు అనుకుంటే ఆయన చెట్ల పొదలు నేరుగా రాగలిగినాడు. అట్లా రావడు, ఆయన శబ్దం చేసినాడు, శబ్దం చేసి తర్వాత వచ్చినాడు. ఈరోజు మన కాలింగ్ బెల్ ఉంది, ఎవరైనా బెల్ డోర్ కొట్టి లోపల రావాలి. ఎవరైనా బెల్ కొట్టకుండా డోర్ కొట్టకుండా నేరుగా లోపల దబామని వచ్చేసినంటే మనం ఏమంటాం, అంటే మర్యాద లేదు రానికి అని అనుకుంటాం. కానీ దేవుడు అట్లా కాదన్న, దేవుడు మర్యాదస్తుడు. మర్యాద కాలింగ్ బెల్ అన్నీ అక్కడి నుంచి వచ్చినాయన. మీరు దేవుడు మర్యాదస్తుడు అనే దానికి కారణం ఇంకొక ఉదాహరణ నేను చూపిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట రాయబడింది. యోబు గ్రంథము 1:6 నేను చదువుతాను. ఆ దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొక్క వాడు వారితో కలిసి వచ్చెను అన్న. ఈ ప్రియమైన వాళ్ళ స్నేహితులారా గమనించండి, ఈ కుడిక ఎవరిది, ఈ మీటింగ్ ఎవరిది, దేవదూతలది. అంటే దేవదూతలు మాత్రమే రావాలా, అపవాది రావాల్సిన పని లేదు. అక్కడ అపవాది పిలువబడలేదు, వీడు వచ్చినాడు. వచ్చినప్పుడు అపవాది దేవుడు ఏమంటున్నాడన్నా, దేవుడు మాట్లాడుతున్నాడా అపవాదితో. వచ్చినంలో యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చేది అని అడగగా దేవుడికి తెలియదా అపవాది ఎక్కడి నుంచి వచ్చినాడు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన కట్టసి కోసం సౌజన్యంతో పలకరించినాడు, ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగాడు. ఈ రోజుల్లో కొంతమంది విశ్వాసులతో మాట్లాడరు. దేవుడు సైతంతో సైతం మాట్లాడుతుంటే విశ్వాసులు కొంతమంది విశ్వాసులతో మాట్లాడరు. ఎంత విచారం తెలుసా, ఆ బ్రదర్తో నేను మాట్లాడినాను, ఆ సిస్టర్తో నేను మాట్లాడినా. అనేక మంది అలా మాట్లాడని వారు ఉన్నారు. దేవుడు సైతంతో సైతం మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో ఆ కుడికి రావాల్సిన వాళ్ళు ఎందుకు వచ్చిన, ఎవరైనా నమ్మంది బయటికి పోని అనడానికి దేనికి సర్వ హక్కులు ఉంది, సర్వాధికారం ఉంది. అయినా అట్లా అనలే దేవుడు. ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగినాడు. తెలుసు ఆయనకి, సౌజన్యం కొరకు ఏదో మాట్లాడినాడు. అన్న దేవుడు ఎంత మంచివాడు అన్న, ఎంత మర్యాదస్తుడు అన్న. అంత మంచి దేవుణ్ణి సైతాన్ని తప్పర్థం చేసుకున్నాడు, సరిగా అర్థం చేసుకోవాలి దేవుని అని చూస్తున్నాం కదా. అయితే దేవుడు నంబర్ 1 మర్యాదస్తుడు. నంబర్ 1 అమర్యాదస్తుడు ఎవరంటే తెలుసా, సైతాన్. మర్యాద లేనివాడు నంబర్ 1 ఎవరంటే సైతాన్. ఇప్పుడు ఉదాహరణకి ఈ మీటింగ్ తంది కాదు, అక్కడ ఎందుకు పోవాలా, పోకూడదు. ఆయన పోయినాడు. మనం గమనిస్తాము, మనల్ని ఎవరైనా పెళ్ళికి ఎవరైనా ఏదైనా విందుకి ఎవరైనా పిల్లకపోతే మనం పోతామా, పోము కదా.
అంటే పోయినామంటే మర్యాద వస్తుంది అనుకుంటారు. అంటే అంత మర్యాద వస్తుంది సైతాన్ అంటే నంబర్ వన్ మర్యాద లేనివాడు ఎవడు అంటే అపవాది. ఆయనకి ఈ రోజుల్లో మనం పిలిచిన పెళ్ళిలోకి పోవడానికే సమయం లేదు. ఇంకా పిల్లని పెళ్ళికి ఆడబోతే మనం అంత అవసరం లేదు మనకి. అపవాది అంత దిగజారినాడంటే ఎక్కడికైనా పోతున్నాడు. ఆ మీటింగ్ పోయినాడు అయినా కూడా దేవుడు ఎక్కడి నుంచి వచ్చినాను ఎవరు రమ్మన్నాను బడికి వెళ్ళిపో అని చెప్పడానికి ఆయన హక్కు ఉంది. అయినా అట్లా అనలే ఆయన మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎన్ని నుంచి వచ్చినప్పా ఏ సంగతి జోబు సంగతి తెలుసా అని అయోబు సంగతి గురించి అడుగుతాడని అంత మంచిగా మాట్లాడాడు. దేవుడు మర్యాదస్తుడు. దేవుడు మర్యాదస్తుడు అని చెప్పడానికి ఇంకొక కారణం నేను చూపిస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు గలీలయా గెరాసేనుల దేశంకి వచ్చినాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుంచి వృత్తాంతం రాయబడింది. నేను చెప్తాను చూడండి. అక్కడ దయ్యం పట్టిన వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేం పని నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొంచున్నానని కేకలు వేసి చెప్పాను. అయితే ఈ వ్యక్తి యేసుక్రీస్తుని అడుగుతున్నాడు నన్ను బాధపరచొద్దు అని. సరే మళ్ళీ దేవుడు యేసుక్రీస్తు వారు ఆయనతో సంభాషిస్తూ అంటున్నాడు నీ పేరేం పేరు అని చెప్తే వాడు చాలా దయ్యం వాళ్ళు చచ్చినందున వాడు తన పేరు సేన అని చెప్పి ఆయన చెప్పినాడు. తర్వాత వ్యక్తి దయ్యము ఒక మనవి చేస్తున్నాడు చూడండి. దయ్యం కూడా చేస్తున్నాడు ఏమన్నాడు మమ్మల్ని పాతాళంలోకి పంపొద్దు పాతాళంలోకి పోటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనాను అన్న. దేవుడు మర్యాదస్తుడు అంటే దయ్యం ప్రార్థన కూడా ఆయన విన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నా రే ముందుగానే పర్లోకంలో తిరుగుబాటు చేశారు దేవుని మీద తండ్రి మీద తిరుగుబాటు చేసి ఇక్కడ పడినారు భూమి మీద పడి మళ్ళీ ఇక్కడ నుంచి మీరు పాతాళం పోద్దని అడుగుతున్నారా తప్పు పోండి మీరు పాతాళం పోండి అని చెప్పడానికి ఆయన సర్వాధికారం ఉంది. ఆయన కూడా యేసుక్రీస్తు వారి మనవి విన్నాడు. మళ్ళీ రెండో రిక్వెస్ట్ చూడండి వాళ్ళది అక్కడ విస్తారమైన పందుల కొండ మేచుండే కనుక దాన్ని పంపించమంటే ఈ అలౌడ్ దెమ్ టు గో ఇన్ అంటే దయ్యం ప్రార్థన కూడా యేసుక్రీస్తు విన్నాడు. అంటే ఎంత మర్యాదస్తుడు అన్న. దేవుడు మర్యాదస్తుడు. సో ఆ మర్యాదతనం మనం కూడా మన మధ్య ప్రదర్శించాలి. మన సోదరులతో మాట్లాడేప్పుడు మనం మర్యాద లేకుండా మాట్లాడతాం అట్లా ఉండకూడదు. దేవుడు మర్యాదస్తుడు. ఆయన ఎలాంటి వాడే ఉన్నాడో మన లోకంలో కూడా అలాంటి వారమే ఉన్నామని యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనంలో మాట ఉంటుంది. ఆయన ఎలాంటి వాడో అలాంటి వారం కూడా ఈ లోకంలో మనం ఉండాలి. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను చూడండి. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో నేను తలుపు నుండి నిలిచిండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం మీని తలుపు తీసినలా నేను అతని ఎందుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము. అంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడతాను. ఆయన దగ్గర మర్యాద ఉన్నది. ఆయన అమర్యాదగా తలుపు తోసుకొని లోపలికి రాడు తలుపు కొడుతున్నాడు. తలుపు తీస్తే లోపలికి వస్తాడు. నంబర్ వన్ మర్యాద లేనివాడు అపవాది. మీరు గమనించండి ఈ రోజుల్లో మనం చూస్తాం కదా మన ఇంట్లో ఎవరైనా ఇంట్లోకి తలుపు కొట్టకుండా పోతే మర్యాద లేనివాడు దేవుడు కాదు. అయితే ఇక్కడ గమనించండి దీని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ఏమన్నాడంటే ఇదిగో నేను హృదయం తలుపు దగ్గర నిలబడి ఉన్నాను. ఈరోజు సీన్ ఎట్లుందంటే తలుపు దగ్గర బయట ఆయన ఉన్నాడు తలుపు లోపల నువ్వు ఉన్నావు. నువ్వు తలుపు తీసినట్లయితే ఆయన లోపలికి వస్తాడు బలవంతంగా రాడు ఆయన. ఆయన మర్యాద ఈరోజు నువ్వు తలుపు తీయకపోతే రేపు దృశ్యం మారిపోతుంది. మత్స్య సువార్త 20వ అధ్యాయంలో ఏముందంటే కొంతమంది వచ్చి తలుపు కొడుతున్నారు అయ్యా తలుపు అంటే నేను మిమ్మల్ని ఎన్నడు ఎరుగను నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అక్రమం చేయవల్ల వెళ్ళిపోండి. కనుక ఈరోజు అవకాశం ఎట్లా ఉందంటే యేసు ప్రభుని హృదయం తలుపు దగ్గర నిండి తట్టుతున్నాడు. ఆయనకు హృదయం తలుపు తీస్తావా యేసు ప్రభు పాపి నన్ను కరుణించు నా హృదయంలోకి రా ఆయన అంటే ఆయన నీ హృదయంలోకి వచ్చి నిన్ను మంచిగా చేస్తాడు నీ పాపాలు క్షమించి ఆయన బిడ్డగా చేసుకుంటాడు. అలా కాలేదంటే రేపేమవుతుంది అంటే నువ్వు బయట ఉంటావు ఆయన లోపల ఉంటాడు అప్పుడు నీకు తలుపు తీయబడదు. మిత్రులారా ఈ సమయంలో మీరు యేసు ప్రభు నమ్ముకొని ఆయనకు తలుపు తీసి ఆయన లోపలికి వచ్చినట్లయితే ఆయన మీ పాప క్షమించి మీ ఆయన తన బిడ్డగా చేసుకుంటాడు మీ జీవితం శాంతి సమాధానంతో నింపుతాడు. కనుక ఈరోజు నీది రేపు నీది కాదు రేపు ఆయనది. కనుక మిత్రులారా మరి ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయాలు మాకు
తెలపండి. మరి పాడేరు దగ్గర హుకుంపేట అనే ఒక పల్లె ఉన్నది, అక్కడ చర్చ్ ఉన్నది, కృపానందం అనే ఒక పాస్టర్ కూడా అక్కడ ఉన్నాడు. అయితే ఆ చర్చ్ వారికి కరెంటు లేదు, కొండ మీద కట్టబడింది, కరెంటు పోల్ రావడానికి కష్టం ఉంది, వాళ్ళు చీకట్లో ఉన్నారు. సో వారి అవస్థ గుర్తించి వారికి ఎలాగో సోలార్ లైటింగ్ జరిగిందో అది వచ్చేవారం మీరే చూడండి. వచ్చే కార్యక్రమంలో మీరు చూసి మీరు ఈ సేవలో పాల్గొందలుగా కోరుతూ ముగిస్తున్నాను.